Hi children, how are you? I hope that you are all good children. Myself, Gorlagange Padmavati, I am your class teacher. Welcome back our science class. Pillalu, manam science class cheppukone mundu konni vishayalu gurinchi charchinchukundam. Sare na pillalu, very good. Health, aarogyame mahabhagyam. Pillalu, aarogyanga undandi. ఇంటి దగ్గరే ఉండండి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి బయటికి రండి పిల్లలు ఇంటి దగ్గర వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి శానిటైజర్ వాడాలి మాస్క్ ధరించాలి ఓకే చిల్డ్రన్ అలాగే వీడియోస్ పిల్లలు ఇంతవరకు మనం సుమారుగా 400 వీడియోస్ చేశాం ప్రతి వీడియో చూస్తున్నారు కదా ఎక్సెల్ లో చేస్తున్నారా ఎందుకంటే మీరు చేయరు మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు కనుక మీకు నేను చెప్పే వీడియోస్ అర్థమవ్వాలన్నా ఎక్సర్సైజ్లని చేయాలన్నా మీ దగ్గర తప్పనిసరిగా టెక్స్ట్ బుక్స్ ఉండాలి ఓకే చిల్డ్రన్ మీరంతా వచ్చి టెక్స్ట్ బుక్స్ తీసుకుంటారు కదూ వెరీ గుడ్ అలాగే మన స్కూల్లో 7th 8th 9th 10th క్లాసుకి జూమ్ క్లాస్ను అరేంజ్ చేశారు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఇంకేంటి లెసన్ రీడింగ్ 7 టైమ్స్ ప్రతి లెసన్ కూడా 7 టైమ్స్ రీడ్ చేయాలి 5 టు 4 టైమ్స్ మీరు రీడ్ చేయాలి 3 టైమ్స్ మేము రీడ్ చేస్తాం ప్రొనౌన్సియేషన్ అనేది మస్ట్ అండ్ సెట్ ఓకే చిల్డ్రన్ ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దామా వెల్కమ్ బ్యాక్ అవర్ సైన్స్ క్లాస్ ఓకే చిల్డ్రన్ ఇన్ దిస్ ప్రీవియస్ వీడియోస్ వి ఆల్్రెడీ లెర్న్ అబౌట్ డొమెస్టిక్ యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ అండ్ పెట్ యానిమల్స్ డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఏంటి క్రూర జంతువు సారీ సాధు జంతువు ఏంటి డొమెస్టిక్ యానిమల్స్ కౌ బఫెలో డాంకీ షీప్ హార్స్ క్యామెల్ ఇవన్నీ కూడా డొమెస్టిక్ యానిమల్స్ ఏం చేస్తాయి హెల్ప్ చేస్తాయి వైల్డ్ యానిమల్స్ అంటే ఏంటి లయన్ టైగర్ హిప్పోపటమస్ రైనోసెరస్ జీబ్రా ఇంకా బీర్ గోర్ బీర్ జిరాఫీ ఇవన్నీ కూడా వైల్డ్ యానిమల్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పుకున్నా వెరీ గుడ్ ఫారెస్ట్ లో ఉంటాయి ఎందుకంటే అవి క్రూర జంతువులు మనకి హాని చేస్తాయి కనుక అవి ఎక్కడ ఉంటాయి ఫారెస్ట్ లో ఉంటాయి అలాగే మనం ఏం నేర్చుకున్నాం పెట్ యానిమల్స్ ఏంటి కౌ హ్యాన్ కాక్ ప్యారెట్ పిజియాన్ ఇవన్నీ కూడా పెట్ యానిమల్స్ పెంపుడు జంతువుల గురించి నేర్చుకున్నాం టుడే వి డిస్కస్ అబౌట్ బర్డ్స్ ఇన్సెక్ట్స్ బర్డ్స్ అంటే పక్షులు ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు కీటకాలు అంటే చిన్న చిన్న పురుగులు అన్నమాట ఫస్ట్ ఏంటి ఫస్ట్ వీళ్ళు ఏం నేర్చుకోబోతున్నా బర్డ్స్ బర్డ్స్ ఏంటి క్రో స్పారో ప్యారెట్ పిజియన్ అవుల్ పీకాక్ డక్ ఇవన్నీ కూడా బర్డ్స్ తర్వాత ఏంటి సెకండ్ హాఫ్ లో ఇన్సెక్ట్స్ ఇన్సెక్ట్స్ అంటే ఏంటి కీటకాలు ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు ఏంటి స్పైడర్ హౌస్ ఫ్లై మస్కిటో అండ్ బటర్ఫ్లై హనీబీ కాక్రోచ్ బటర్ఫ్లై బెడ్ బగ్ ఇవన్నీ కూడా ఇన్సెక్ట్స్ కీటకాలు పురుగులు చిన్న చిన్న పురుగులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకొని పోతున్నాం బర్డ్స్ బర్డ్స్ అంటే పక్షులు వి సీ సో మెనీ బర్డ్స్ చూసారు కదా పిల్లలు మీరు చాలా పక్షులు చూసే ఉంటారు టెల్ మీ చిల్డ్రన్ సమ్ బర్డ్స్ వెరీ గుడ్ క్రో ఇంకా హ్యాన్ ఇంకా ప్యారెట్ వెరీ గుడ్ పీకాక్ వెరీ గుడ్ అవుల్ ఓకే ఇవన్నీ కూడా బర్డ్స్ చూడండి ఇక్కడ బర్డ్స్ రాశాను క్రో సిఆర్ఓడబ్ల్యూ క్రో క్రో అంటే కాకి క్రో అంటే కాకి స్పారో ఎస్పిఏఆర్ఆర్ఓడబ్ల్యూ స్పారో అంటే పిచ్చుక స్పారో అంటే ఏంటి పిచ్చుక ఎస్పిఏఆర్ఆర్ఓడబ్ల్యూ స్పారో అంటే పిచ్చుక ప్యారెట్ పిఏఆర్ఆర్ఓటి ప్యారెట్ ప్యారెట్ అంటే రామచిలుక ప్యారెట్ అంటే ఏంటి రామచిలుక పిజియాన్ పిఐజిఈఓఎన్ పిజియాన్ అంటే పావురం పిజియాన్ అంటే ఏంటి పావురం పిఈఏసిఓసికే పీకాక్ పీకాక్ అంటే నెమలి డక్ డియుసికే డక్ డక్ అంటే బాతు డియు సీకే డక్ అంటే బాతు దీస్ ఆర్ బర్డ్స్ ఇవన్నీ ఏంటి బర్డ్స్ బర్డ్స్ అంటే పక్షులు క్రో కాకి స్పారో పిచ్చుక ప్యారెట్ రామచిలుక పిజియన్ పావురం అవుల్ గుడ్లగూబ పీకాక్ నెమలి డక్ బాతు ఓకే చిల్డ్రన్ దీస్ ఆర్ బర్డ్స్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఇన్సెక్ట్స్ ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు ఇన్సెక్ట్స్ అంటే ఏంటి
చిన్న పురుగులు ఏంటవి స్పైడర్ S P I D R స్పైడర్ స్పైడర్ అంటే సాలెపురుగు స్పైడర్ అంటే ఏంటి సాలెపురుగు S P I D R స్పైడర్ సాలెపురుగు హౌస్ ఫ్లై H O U S E హౌస్ F L Y ఫ్లై హౌస్ ఫ్లై అంటే ఈగ హౌస్ ఫ్లై అంటే ఏంటి ఈగ పిల్లలు మన ఇంట్లో ఈగలు ఉంటాయి కదా ఆ ఈగల్ని ఏమంటారు హౌస్ ఫ్లై హౌస్ ఫ్లై అంటే ఈగ H O U S E హౌస్ F L Y ఫ్లై ఈ హౌస్ ఫ్లై అంటే ఈగ మస్కిటో M U S Q U I T O మస్కిటో మస్కిటో అంటే దోమ మనకి దోమలు కుడతాయి కదా వాటినే మస్కిటో అంటే దోమ M U S Q U I T U మస్కిటో దోమ అండ్ A N T అండ్ అండ్ అంటే వెరీ గుడ్ చీమ అండ్ అంటే ఏంటి చీమ బటర్ఫ్లై B U T T E R బటర్ F L Y ఫ్లై బటర్ఫ్లై అంటే సీతాకోక చిలుక బటర్ఫ్లై అంటే సీతాకోక ఫిషి బటర్ఫ్లై వెరీ గుడ్ చూసే ఉంటారు కదా బటర్ఫ్లై ని సీతాకోక చిలుక హనీ బీ H O N E Y హనీ నల్లి మంచంలో ఉంటది అవి ఏ కలర్లో ఉంటదంటే రెడ్ గా బ్లాక్ గా ఉంటాయి బెడ్ బగ్ అంటే నల్లి ఓకే చిల్డ్రన్ ఆల్ ఆఫ్ యు టేక్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ దిస్ ఇస్ చిల్డ్రన్ దిస్ ఇస్ సైన్స్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 12 పేజ్ నెంబర్ 24 సీ చిల్డ్రన్ దిస్ ఆర్ బర్డ్స్ ఐ రిపీట్ వన్స్ అగైన్ క్రో స్పారో పారెట్ పిజియన్ అవుల్ పీకాక్ డక్ ఓకే చిల్డ్రన్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఇన్సెక్ట్స్ చిల్డ్రన్ దీస్ ఆర్ ఇన్సెక్ట్స్ దీస్ ఆర్ ఇన్సెక్ట్స్ ఫస్ట్ వన్ ఇస్ స్పైడర్ సెకండ్ వన్ ఇస్ హౌస్ ఫ్లై థర్డ్ వన్ మస్కిటో అండ్ బటర్ఫ్లై కాక్రోచ్ కాక్రోచ్ అంటే బొద్దింక సి ఓ సి కే ఆర్ ఓ ఏ సి హెచ్ కాక్రోచ్ అంటే బొద్దింక హనీ బీ అంటే తేనెటీగ బెడ్ బగ్ సీ చిల్డ్రన్ దిస్ ఇస్ బెడ్ బగ్ అంటే నల్లి ఓకే చిల్డ్రన్ దిస్ లెసన్ ఇస్ కంప్లీటెడ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్